हाय हेलो नमस्ते वेलकम टू झांसी टेस्टी फुड इवाटी रेसिपी वच्चेसी चामगड्ड पुलिस वीटिनी चाम दुंपलु अनि कूडा अंटारु दानि कोसम मुंदुगा ओक गिन्ने तीसुकोनी हाफ केजी चाम दुंपलु वेसुकोनी कोद्दिगा वाटर वेसुकोनी बॉइल चेसुकुंदाम अदि बॉइल अय्ये लोपु కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకొని వేయించుకుంటున్నాను ఇది వేయించుకొని ఇది పక్కన పెట్టేసి అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దీన్ని కూడా వేయించుకుందాం చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇది పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు తీసుకొని కొన్ని వాటర్ వేసి క్లీన్ చేశాను క్లీన్ చేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం ఇది నానే లోపు చామ దుంపలు ఉడికాయా లేదా టెస్ట్ చేసుకుందాం చూడండి పర్ఫెక్ట్ గా ఉడికాయి కొద్దిగా వేడి వాటర్ వారబోసేసి కొద్దిగా చల్లి వాటర్ పోసాను త్వరగా చల్లారుతుంది చూడండి తొక్క తీస్తున్నాను ఈ తొక్క మొత్తం తీసేసి పెద్దగా ఉన్నాయి కదా కొంచెం వీటిని చిన్న చిన్న సైజెస్ గా కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టుకుందాం అది పెట్టేసి అది పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక 4-5 వరకు పచ్చిమిర్చి వేసి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆనియన్ అండ్ పచ్చికొబ్బరి పేస్ట్ ఎండు కొబ్బరి పేస్ట్ అది దీంట్లోకి వేసేసి కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా కలిపేసి రుచికి తగినంత కారం రుచికి తగినంత ఉప్పు వేసి కొంచెం కలపాలి కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా చామ దుంపలు అవి దీంట్లోకి వేసేసాను వేసేసి కలుపుతున్నాను ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేయాలండి లేకపోతే అంటుకుంటుంది కింద ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి చింతపండు అంతా నేను రసం చేసి ఇలా పెట్టుకున్నాను ఒకేసారి అదంతా దీంట్లోకి పోసేసుకొని ఇది హై ఫ్లేమ్లో చేయాలి పోసేసిన తర్వాత తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసి కొద్దిగా షుగర్ వేసాను ఒక టేబుల్ స్పూన్ వరకు అలా మూత పెట్టి తీసాను 15 మినిట్స్ పాటు ఇంతే అండి చాలా సింపుల్ మీకు నా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే వీడియో వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్